హలో అండి, ఐఎమ్ డాక్టర్ సుభాష్ భరద్వాజ్ రెడ్డి, పల్మనాలజిస్ట్, తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. కోవిడ్ లేదా కరోనా వల్ల మనందరం ఎలాంటి ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలిసిందే అండి. ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, చాలా ఇబ్బందులు పడ్డాము. అలాగే కోవిడ్ తగ్గిన తర్వాత కూడా చాలామందికి చాలా ఇబ్బందులు వస్తున్నాయండి. కొంతమందిలో సివియర్గా వస్తున్నాయి, కొంతమందిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటున్నాయండి. సో ఇప్పుడు మనం కోవిడ్ తగ్గిన వాళ్ళలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎవరిలో వస్తాయి, దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామండి. ఫస్ట్ వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్ 10 times మోర్ సివియర్గా వచ్చిందండి. సో అంటే చాలామందికి, మనలో చాలామందికి కోవిడ్ వచ్చి తగ్గిపోయి ఉంటుందండి. సో కోవిడ్ వచ్చి తగ్గిపోయింది కదా, మనకి ఇంకేం కాదులే అని చాలామంది ధైర్యంగా ఉంటారండి. కానీ మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అండి, ఎందుకంటే కోవిడ్ వచ్చిన తగ్గిన వాళ్ళలో చాలామందిలో కాంప్లికేషన్స్ అనేవి వస్తున్నాయండి. కోవిడ్ అనేది జనరల్గా 2 weeks ఇల్నెస్ అండి, అంటే 2 వారాలే దాని ప్రభావం ఉంటుంది మనలో. 2 వారాల తర్వాత దాదాపుగా ఏ ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమందిలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు, 2 వారాల తర్వాత కూడా జ్వరం కానివ్వండి, నీరసం కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు 2 వారాల తర్వాత కూడా నెల లేదా 3 నెలల వరకు కూడా ఉంటుందండి కొంతమందిలో. అలాగే కొంతమందిలో 2 వారాల తర్వాత చిన్న చిన్నవి కాదండి, కొంచెం సివియర్ ప్రాబ్లమ్సే వస్తున్నాయి. గుండెపోటు, పెరాలసిస్ ఇలాంటివి వస్తున్నాయండి. సో వీటిని పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటామండి. సో కోవిడ్ తర్వాత వచ్చేవి 2 రకాలుగా అండి, అంటే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అండ్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఆర్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటారండి. దీంట్లో ఏంటంటే కోవిడ్ తర్వాత కూడా 2 వారాల తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు, అంటే నీరసం, తలనొప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయండి. ముఖ్యంగా ఎక్కువ మందిలో నీరసం అండి. నీరసం అనేది చాలామందిలో చాలా సివియర్గా ఉంటుందండి కోవిడ్ తగ్గిపోయిన వాళ్ళలో కూడా. సో దానికి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. నీరసం వచ్చిన వాళ్ళు ఇంట్లో కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవటం, అలాగే హెల్దీ డైట్ తీసుకుంటే సరిపోతుందండి. అలాగే మెడిటేషన్, ప్రాణాయామం ఇలాంటివి చేసినా హెల్ప్ అవుతుందండి. కొంతమందిలో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత జ్వరం అండి, అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో మళ్ళీ నాకు కోవిడ్ వచ్చిందేమో లేదా ఇంకేమన్నా ప్రాబ్లం వచ్చిందేమో అని భయపడతారండి. సో భయపడాల్సిన అవసరం లేదండి. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్లో వచ్చే జ్వరం 99 to 100 degrees ఫారెన్హీట్ ఉంటుందండి. జనరల్గా 100 కంటే ఎక్కువ టెంపరేచర్ రాదు, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది జ్వరం. దానికి మనం డోలో వేసుకుంటే సరిపోతుందండి, దాన్ని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇంకొంతమందిలో తలనొప్పి, అలాగే కొంతమందిలో నిద్ర పట్టకపోవటం, ఆకలి సరిగ్గా లేకపోవటం, ఒళ్ళు నొప్పులు రావటం, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అనేది వస్తూ ఉంటాయండి. దాదాపుగా అందరిలో, వచ్చిన అందరిలో 4 రోజుల్లోపు అన్ని ఇబ్బందులు తగ్గిపోతాయండి. చాలా తక్కువ మందిలో మాత్రం అది 3 నెలల వరకు ఉంటుంది, 3 నెలల తర్వాత డెఫినెట్లీ తగ్గిపోతాయండి. సో కోవిడ్ వచ్చిన 2 వారాల తర్వాత వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల గురించి వర్రియాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలు, అంటే ప్రాణాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, లేదా వాటర్ ఎక్కువ తాగి న్యూట్రిషన్ బాగా తీసుకుంటే ఈ ఇబ్బందులన్నీ త్వరగానే తగ్గుతాయండి. సో పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఆర్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇక రెండోదండి, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్. దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలండి. ఎవరిలో వస్తాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం రాటాన్ని కొంతవరకు తగ్గించగలుగుతామనేది మనం తెలుసుకోవాలండి. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అనేవి 3 రకాలుగా చెప్పుకోవచ్చండి మనం. 1, బ్లడ్ క్లాట్స్ రిలేటెడ్, అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం. కోవిడ్లో వాస్కులైటిస్ అనే కాంపోనెంట్ ఉంటుందండి, అంటే రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్. దీనివల్ల రక్తనాళాల్లో కొంచెం రక్తం గడ్డలు కట్టడం వల్ల మనకి వచ్చే ఇబ్బందులండి. సో ముఖ్యంగా ఎక్కువగా ఎక్కడ వస్తుందంటే పల్మనరీ వాస్కులేచర్, అంటే ఊపిరితిత్తుల్లో ఉండే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం. దీన్ని పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటారండి. ఇది రక్తం గడ్డలు రావటం వల్ల మనకి రక్త సరఫరా అనేది ఊపిరితిత్తుల్లో సరిగ్గా జరగదు. దానివల్ల మనం బయట నుంచి తీసుకునే ఆక్సిజన్ అనేది రక్తంలోకి, మన ఆక్సిజన్ అనేది ఆ రక్తమే తీసుకొని మన మిగతా బాడీకి సప్లై చేయాలండి. సో బ్లడ్ సర్క్యులేషనే సరిగ్గా లేనప్పుడు మనం బయట నుంచి తీసుకుంటున్న ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి సరిగ్గా చేరదు. దానివల్ల మన బ్లడ్లో, అంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గటం, ఆయాసం రావటం, గుండెలో పట్టేసినట్టుగా ఉండటం, లేదా గుండె నొప్పిగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయండి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు లేట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలండి. సో అలాగే రక్తం ఊపిరితిత్తుల తర్వాత రక్తంలో రక్తం గడ్డ కట్టడం అనేది గుండెలో జరగొచ్చండి, మెదడులో జరగొచ్చు, అలాగే ఎక్కడైనా జరగొచ్చండి బాడీలో. సో గుండెలో రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెపోటు, అలాగే మెదడులో రక్తం గడ్డం కట్టడం వల్ల పెరాలసిస్ లాంటివి రావచ్చు. కొన్నిసార్లు కాళ్ళలో రక్తం గడ్డ కట్టచ్చు, కొన్నిసార్లు పొట్టలో ఉండే రక్తనాళాల్లో కూడా బ్లడ్ క్లాట్స్ అవ్వచ్చండి. సో వాళ్ళలో ఏమవుతుందంటే
కడుపు నొప్పి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందండి. సో కొంచెం కడుపు నొప్పి కాదు, ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు నుంచి రేపటికి ఎల్లుండికి రోజు రోజు కడుపు నొప్పి పెరుగుతూ ఉంటుంది. సో అట్లా పెరిగే కడుపు నొప్పి వచ్చిన, ఆయాసం రోజు రోజుకి పెరుగుతున్న అశ్రద్ధ చేయకూడదండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలండి. రెండో కాంప్లికేషన్, రెండోది ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అండి, సెకండరీ ఇన్ఫెక్షన్స్. కోవిడ్ వల్ల మన బాడీలో ఇమ్యూనిటీలో కొన్ని చేంజెస్ వస్తాయండి, అలాగే కోవిడ్కి తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల కూడా మన బాడీలో ఇమ్యూనిటీలో కొన్ని చేంజెస్ వస్తాయండి. దానివల్ల మనకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియా వల్ల కావచ్చు, ఫంగల్ వల్ల కావచ్చు. సో మనం వింటానే ఉన్నాం కదండి బ్లాక్ ఫంగస్ అని, అలాగే చాలా రకాల ఫంగస్ ఉన్నాయండి. సో ఇమ్యూనిటీ తగ్గటం వల్ల, అలాగే షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కోవిడ్ వచ్చిన తర్వాత షుగర్స్ కంట్రోల్లో లేని వాళ్ళలో ఇమ్యూనిటీ ఇలా కోవిడ్లో కానీ వాటి ట్రీట్మెంట్ వల్ల కానీ మన ఇమ్యూనిటీలో వచ్చిన చేంజెస్ వల్ల కానివ్వండి మనలో సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావటం వల్ల నిమోనియాలు రావచ్చండి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది లంగ్లో రావచ్చు, ఇంకా కామన్గా మనం చూస్తుంది సైనస్లో అండి, సైనసైటిస్, ఫంగల్ సైనసైటిస్ అంటారు. సో ఇట్లా రావచ్చు. కొంతమందిలో టీబీ, జనరల్గా టీబీ అనేది ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళలో అంత త్వరగా రాదండి, కానీ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళల్లో టీబీ వచ్చే అవకాశాలు కూడా చాలా రెట్లు పెరిగిందండి. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత టీబీ కేసెస్ కూడా బాగా ఎక్కువ అవుతున్నాయండి. సో ఇన్ఫెక్షన్స్ ఇది రెండోది. ఈ రెండో కాంప్లికేషన్ ఇన్ఫెక్షన్స్ని మనం కొంతవరకు తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొదట చెప్పుకున్నట్టుగా షుగర్స్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే షుగర్ ఉన్నవాళ్ళు సరే షుగర్ చెక్ చేయించుకుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. షుగర్ లేని వాళ్ళు నాకు లేదులే అనుకోవడానికి లేదండి, ఎందుకంటే చాలామందిలో షుగర్ లేదని వాళ్ళు అనుకుంటారు కానీ ఉండొచ్చు. సో కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు షుగర్ అనేది రెగ్యులర్గా చెక్ చేయించుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే హైజీన్ అంటే మన ఒంటి శుభ్రత, అలాగే మన చుట్టూ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి. ఇంట్లో మనం ఉండే ప్లేస్లో, మనం వర్క్ చేసే ప్లేస్లో క్లీనినెస్ మెయింటైన్ చేయాలండి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఇకపోతే మూడోది ఫైబ్రోసిస్ అండి, లంగ్ ఫైబ్రోసిస్. ఈ లంగ్ ఫైబ్రోసిస్ అనేది జనరల్గా, ఫైబ్రోసిస్ అంటే ఊపిరితిత్తులో డ్యామేజ్ అవటం అండి. కోవిడ్లో రెండో వారంలో, కొంతమందిలో మూడో వారంలో వరకు డ్యామేజ్ అనేది జరుగుతుందండి. ఆ తర్వాత జరిగిన డ్యామేజ్ స్లోగా తగ్గుతుందండి, తగ్గి దాదాపుగా నార్మల్ లంగ్స్గా అవుతాయండి చాలామందిలో. కానీ చాలా రేర్గా కొంతమందిలో మాత్రం రెండు వారాలు మూడు వారాల తర్వాత కూడా ఆ ఫైబ్రోసిస్ అంటే ఆ డ్యామేజ్ అనేది స్లోగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్లోగా కంటిన్యూ అవ్వటం వల్ల లంగ్స్ అనేది స్లోగా దాని కెపాసిటీ, వర్క్ కెపాసిటీ తగ్గిపోయి కొంచెం ఆయాసం పెరగడం, మన బాడీలో కూడా ఆక్సిజన్ లెవెల్ స్లోగా తగ్గడం లాంటి లక్షణాలు ఉంటాయండి. మీరు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు రోజు రోజుకి ఆయాసం నిదానంగా పెరుగుతుంది అంటే అసలు అశ్రద్ధ చేయొద్దండి, ఒక పల్మనాలజిస్ట్ని కలిసి చెక్ చేయించుకుంటే మంచిదండి. సో ఈ కాంప్లికేషన్స్ అనేవి ఎవరిలో వస్తాయి? సో కోవిడ్ వచ్చిన తగ్గిన ప్రతి ఒక్కరిలో వస్తాయేమో అని భయపడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కోవిడ్ అనేది దాదాపుగా 70-80% మెంబర్స్కి చాలా మైల్డ్గా వచ్చి తగ్గిపోతుంది. సో కొంతమందిలో అసలు సింప్టమ్సే రాకుండా తగ్గిపోతుంది, కొంతమందిలో జస్ట్ జ్వరం, దగ్గు, ఒక 2-3 రోజులు జ్వరం అలా వచ్చి తగ్గిపోతుందండి. వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం లేదండి. కోవిడ్ మైల్డ్గా వచ్చి తగ్గిన వాళ్ళలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ అండి. కొంతమందిలో ఆక్సిజన్ లెవెల్స్ కాస్త తగ్గి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అవుతారు. కొంతమంది మాత్రం హాస్పిటల్లో ఒక కొన్ని డేస్ మాత్రం ఆక్సిజన్ ట్రీట్మెంట్ కూడా తీసుకొని డిశ్చార్జ్ అవుతారు. వీళ్ళల్లో కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ కొంతవరకు ఉంటుందండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఎక్కువ కాలం ఆక్సిజన్ మీద ఉంటారు, అలాగే ఐసీయూ కేర్ అవసరం అవుతుంది. వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కూడా, వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళకి మాత్రం ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్, బ్లడ్ క్లాట్ రిలేటెడ్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఫైబ్రోసిస్ కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇలాంటి వాళ్ళు తగ్గింది అని ఇంట్లో నార్మల్గా అంటే తగ్గిందని చెప్పి అశ్రద్ధ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అశ్రద్ధ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలండి. వెళ్ళి ఏ ప్రాబ్లం లేకపోయినా సరే 2 వీక్స్కి ఒకసారి అట్లీస్ట్ పోస్ట్ కోవిడ్లో చెక్ చేయించుకుంటూ ఉంటే మనం ఇలాంటి కాంప్లికేషన్స్ ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామండి. కోవిడ్ అనేది ఇప్పుడు మనం సెకండ్ వేవ్ వచ్చి తగ్గిపోయిందండి కోవిడ్, సో కేసెస్ తగ్గిపోయినాయి కదా అని చెప్పి అశ్రద్ధగా ఉండొద్దండి. ప్రతి ఒక్కళ్ళు కేసెస్ తగ్గినా కూడా, ఎందుకంటే ఇది సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేవ్స్ వస్తాయో మనం చెప్పలేమండి. సో కోవిడ్ కేసెస్ తగ్గినా కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి, మాస్క్ వాడండి, 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అలాగే గ్యాదరింగ్స్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం మంచిదండి. థ్యాంక్ యూ.